పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్న కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆదికావ్యం పంచమ వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకుముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరె వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆార్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అని యవసరంబున దాని పుణ్యస్వరూపంబు సన్నిహితంబైనయట్లొకనాడు యయాతి అశోకవనికాలోకన తత్పరుండై వచ్చువాడేకతంబయున్న శర్మిష్టంగణిణ అదియును సంభ్రమ వినయావనతయై తన వలనన్ అమ్మహీపతి ప్రసన్న చిత్తుండగుట ఇరింగి కరకమలంబులు ముగిచి ఇట్లనియే యయాతిని భర్తగా చేసుకుంటానని శర్మిష్ట భావిస్తున్న సమయంలో మూర్తి భవించిన ఆమె పుణ్యం దగ్గరకు వచ్చిందా అన్నట్లుగా ఒకరోజు యయాతి అశోకవనాన్ని చూడడానికి ఆసక్తి గలవాడై వచ్చి ఒంటరిగా ఉన్న శర్మిష్టను చూడగా ఆమె కూడా వేగిరపాటుతోనూ వినయంతోనూ తన ఎడ ఆ రాజు అనుగ్రహంతో కూడిన హృదయం కలవాడవడం తెలుసుకుని హస్తపద్మాలు మోడ్చి ఇట్లా పలికింది నీలగళోపమాన కమనీయ గుణోన్నతి నన్నేలిన దేవయానికి నరేశ్వర భర్తవు కాన నాకు నుంబోలగ భర్తవీవ ఇది భూనుత ధర్మపథంబు నిక్కువంబు ఆలును అన్నవి పాయని ధర్మముల్ భువిన్ శివ సమానుడవైన ఓ రాజా అందమైన గుణాల మహత్వం చేత పరిగణించదగిన నాకు యజమానురాలైన దేవయానికి భర్తవు కాబట్టి నాకు కూడా తగినట్లుగా నీవే భర్తవు లోకుల చేత నుతించబడేవాడా ఇది ధర్మ మార్గం యథార్థం ఈ లోకంలో భార్య సేవకురాలు కుమారుడు అనేటటువంటివి విడువని ధర్మాలు దేవయానిం పరిగ్రహించినప్పుడా తద్ధనం బగుట నేనును భవత్ పరిగ్రహంబ కావున నన్నున్ కరుణించి నాకు ఋతుక ఆలోచితంబు ప్రసాదింపవలయున్ అని నన్ అయ్యయాతి ఇట్లనియే మీరు ఆ దేవయానిని పెళ్లి చేసుకొన్నప్పుడే ఆమె దాసీనవడం చేత ఆమె సొత్తునైన నేను కూడా మీ భార్యనే కాబట్టి దయతలచి నాకు ఋతుకాలానికి తగిన సంగమాన్ని అనుగ్రహించవలసిందని పలుకగా ఆ యయాతి ఇట్లా అన్నాడు లలితాంగీ శయనమొక్కడు వెలిగా రుచిరాన్నపాన వివిధాభరణాదుల శర్మిష్ఠకు ఇష్టము సొలయక చేయుమని నన్ను శుక్రుడు పంచన్ సుందరాంగివైన ఓ శర్మిష్ఠ పడక ఒక్కటి తప్ప రుచిగల భోజన పానీయాలు పలు విధాలైన అలంకారాలు మొదలైన వాటి చేత శర్మిష్ఠ విషయంలో విముఖత చూపకుండా ప్రీతి కలిగించుమని శుక్రుడు నన్ను ఆజ్ఞాపించినాడు నేను శుక్రాచార్యుని మాటకు అప్పుడే అంగీకరించాను ఇప్పుడే విధంగా అసత్యమాడగలను అని యయాతి పలుకగా శర్మిష్ఠ ఇలా అన్నది సనుబొంకగా ప్రాణాత్యయమున సర్వధనాపహరణమున వధగావిచ్చిన విచ్చిన విప్రార్థమున వధూజన సంగమమున వివాహ సమయములందు ప్రాణహాని జరిగే సమయంలో సమస్త ధనం అపహరించబడే సమయంలో చంపడానికి సిద్ధంగా ఉన్న బ్రాహ్మణుణ్ణి రక్షించేటప్పుడు స్త్రీ జన సంగమ విషయంలో పెండ్లి విషయములందు అసత్యం ఆడవచ్చును ఈ అసత్య దోషంబు లేదని మునివచన ప్రమాణంబుగలదు నీవు వివాహ నొడంబడితివి కావున అసత్య పొందవు అని నన్ అయ్యయాతి ఒడంబడి శర్మిష్ఠకున్ అభిమతం బునరించెన్ అదియున్ తత్సమాగమంబున గర్భిణీయై కొడుకున్ కనినా విస్మయపడి దేవయాని దాని కడకు వచ్చి ఇట్లనియే ఇంతవరకు చెప్పిన ఐదు విషయాలలోనూ అబద్ధమాడడం వలన పాపం లేదని మునీశ్వరుల వచనమనే ప్రమాణం ఉన్నది నీవు పెళ్లి సమయంలో అంగీకరించావు కాబట్టి అబద్ధమనే దోషం పొందవు అని శర్మిష్ఠ పలుకగా యయాతి అంగీకరించి శర్మిష్ఠకు ప్రీతి గావించినాడు శర్మిష్ఠ కూడా యయాతితో కలయిక చేత గర్భవతి అయి పుత్రుణ్ణి కన్నది అది చూసి దేవయాని ఆశ్చర్యపడి శర్మిష్ఠ దగ్గరకు వచ్చి ఇట్లా పలికింది బాలవయున్ అత్యుత్తమ శీల వినయ గౌరవాన్వితవై నిర్వికార వృత్తినున్న నీకున్నయునికిన సన్నుతాంగి సుతుడు పుట్టుట ఇది కడుచోద్యమయ్యే ఓ సుందరాంగి బాలికవై కూడా శ్రేష్టమైన శీలంతోను వినయంతోనూ గౌరవంతోనూ కూడిన దానివై మనో వికారం లేని వ్యాపారంతో ఉన్న నీకు ఉన్నట్లుండి కొడుకు పుట్టడం మిక్కిలి ఆశ్చర్యంగా ఉన్నది అది ఎట్లని అడిగిన శర్మిష్ఠ లజ్జావనత వదనయై ఇట్లనున్ ఎందేని నుండి ఒక్క మహాముని నిఖిల వేదాంగ పారంగుడు వచ్చి ఋతుమతి నయయున్న నాకు పుత్రోత్పత్తి ప్రసాదించన్ అనిన విని దేవయాని నిజ నివాసంబునకుంచనియే శర్మిష్ఠయున్ అయ్యయాతి వలన క్రమంబున దృవ్య మువ్వూరు మువ్వురు కొడుకులన్ బడసియున్నంతన్ ఒక్కనాడు నీకు కొడుకు పుట్టడం ఎట్లా జరిగిందని దేవయాని అడుగగా శర్మిష్ఠ సిగ్గుతో ముఖం వంచుకొని ఇట్లా అన్నది ఎక్కడి నుండియో సమస్త వేదాలను వేదాంగాలను బాగా చదివిన ఒక గొప్ప ముని వచ్చి ఋతుకాలమందున్న నన్ను చూసి నాకు పుత్రజన్మను అనుగ్రహించినాడు అని శర్మిష్ఠ పలుకగా విని దేవయాని తన గృహానికి వెళ్ళినది శర్మిష్ఠ కూడా ఆ యయాతి వలన వరుసగా దృహువుడు అనువు పూరుడు అనే ముగ్గురు కొడుకులను పొంది ఉండగా ఒక్కరోజు కరువలి చేదూలు కపిల జటాలియ కరముప్పు శిఖలుగా కనకరత్నమయజాల భూషణామల దేహదీప్తుల తేజంబుగా ప్రవిదీప్యమాన శతంబులన్ అర్చితంబైన మూడగ్నులు ఎట్లు తనమ్రోల శర్మిష్టతనయులు చుండంగనున్న అయ్యుర్విరేని కడకు నేగుదించే కన్యలు ధనుజాధిరాజసుతయుతో తోడురాగన్ ఒప్పి దేవి దేవయాని దేవియ పోలిన్ ఎంతయును విభూతి మెరసి గాలిచేత కదిలే కపిల వర్ణంగల జడల సమూహమే మిక్కిలి సుందరమైన సిగలుగా బంగారంతోనూ రత్నాలతోనూ నిండిన నగలవలే నిర్మలమైన శరీర కాంతులే తేజస్సుగా ప్రకాశిస్తున్న వందల కులది యజ్ఞాలయందు పూజించబడిన త్రేతాగ్నులు సాక్షాత్కరించినట్లు తన ఎదుట శర్మిష్ట కుమారుడైన మొదలైన మొదలైనవారు ఆడుతుండగా యయాతి మహారాజు వద్దకు కన్యకలు వృషపరువుడి కూతురైన శర్మిష్టయు తన వెంటరాగా దేవేంద్రుడి పట్టమహిషి అయిన శచీదేవి వలె వైభవం మెరుస్తుండగా పట్టమహషియైన దేవయాని వచ్చినది ఇట్లరుగుదెంచి అధిక తేజస్సులయి యయాతి ప్రతిబింబంబులుంబోని అబ్బాలకులంజూచి ఇక్కుమారులిక్కడివారు ఎవ్వరి కొడుకులని యయాతి నడిగి అలబ్ధ ప్రతివచనయై మీ తల్లిదండ్రులెవ్వరని అడిగిన ఈ విధంగా వచ్చి అధికమైన తేజస్సు కలిగి యయాతి రూపం వంటి రూపం గల శర్మిష్ట కుమారులను చూసి ఈ కుమారులు ఏ ప్రదేశానికి చెందినవారు ఎవరి కొడుకులు అని యయాతిని అడిగింది యయాతి సమాధానం చెప్పకపోతే మీ తల్లిదండ్రులెవరు అని ఆ కుమారులనే అడిగింది తరుణ ప్రదేశినులు యయాతి జూపిరి తండ్రియు తల్లియునని కరమనురాగిల్లిన్ కన్యకానివహంబున్ ఆ కుమారులు లలితములైన చూపుడు వ్రేళ్లు దీర్ఘాలు కాగా వీరు మా తండ్రి తల్లి అని యయాతి శర్మిష్ఠలను చూపించినారు ఆ దృశ్యం చూసి అక్కడి కన్యకల సముదాయము మిక్కిలి ప్రీతిని పొందినది ఇట్లు తన్నెరుంగకుండా యయాతి శర్మిష్ఠ వలన లబ్ధ సంతానుండగుట అప్పుడెరింగి భార్గవ పుత్రి యయాతి చేత వంచితయై వాడు దానవికి చేసిన కోప దుఃఖితయై తండ్రి పాలి కతిఖేదము దీర్ఘనేత్ర నిర్గత జలధారలం కడిగన్ కాంత తదీయ పదాబ్జయుగ్మమున్ ఈ విధంగా తనకు తెలియకుండా యయాతి శర్మిష్ఠవలన సంతానాన్ని పొందడం అప్పుడు తెలుసుకొని తన భర్త అన్యస్త్రీని ప్రేమించడం చేత అతని చేత వంచబడినదై శుక్రాచార్యుని కూతురైన దేవయాని యయాతి రాక్షస కన్యయైన శర్మిష్ఠ చేసిన ప్రేమ కలాపాన్ని తెలుసుకొని కోపాన్ని దుఃఖాన్ని పొందినదై మిక్కిలి శోకంతో తండ్రి వద్దకు వెళ్ళి తన విశాల నయనాల నుండి జారు కన్నీటి చేత అతని పాద పద్మయుగాన్ని కడిగినది అనగా దేవయాని మిక్కిలి దుఃఖించినదని భావం మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయమును కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ धन्यवाद